నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని తంటికొండలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఈ నెల 27న జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టబోతున్న యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని గోకవరం మండలం తంటికొండ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి 101 కారులలో ర్యాలీగా వెళ్లి నబ్బరకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ విచ్చేసిన వారందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నేను ఏ కార్యక్రమం చేపట్టబోతున్న తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వేంచేసి ఉన్న భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని నాంది పలుకుతానని యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో ఈ నెల 27వ తేదీన పాదయాత్ర మొదలు పెడుతున్నారని, ఈ పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు సాగుతుందని, ఈ పాదయాత్రకు ఏ విధమైన అడ్డంకులు కలిగించకుండా పూర్తయ్యే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవాలని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించామని, అదే విధంగా ఈ యొక్క అవినీతి రాక్షస పరిపాలనపై లోకేష్ పాదయాత్రతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందిస్తుందని, ఇవన్నీ జరిగితే వెంకటేశ్వర స్వామికి మనసులో నేను ఒక కోరిక కోరుకున్నానని, ఆ కోరిక ప్రకారం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆ రకంగా తీర్చిదిద్దానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మంగరావు రామకృష్ణ, భద్రెడ్డి అచ్చెన్న దొర, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, కడప భరత్ బాబు, భద్రెడ్డి బాబీ, ఉంగరాల గణేష్, బిఎస్ బాబు, పోసిన ప్రసాద్, గుండా శివప్రసాద్, కార్ల దొంగబాబు, అడబాల భాస్కర్ రావు, సలాపు నల మహారాజు, పురం శెట్టి శివాజీ, పాటం శెట్టి రవి, పాలచెర్ల సత్యనారాయణ, బత్తుల సతీబాబు, నాగం వెంకటపతి, భద్రెడ్డి బాబీ, గెడ్డం బాబు, పిల్ల అర్జున్ సారథి, మింది నరేంద్ర, కొంగరపు రాజు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వెంకటగిరి మీద వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టదైవం. ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నా ఆ స్వామికి మొక్కుకునే నేను కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాను. అందులో భాగంగానే ఈవేళ ఏదైతే ఈనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరంకుశ నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని అంతమొందించడానికి ఒక ప్రజా చైతన్యాన్ని తీసుకురావడానికి యువగణం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి నారా లోకేష్ బాబు రేపు 27వ తారీఖున కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు. అది ఇచ్చాపురం వెళ్లే వరకు కూడా నిరాఘంటంగా నిర్విరామంగా ఆ పాదయాత్ర విజయవంతం కావాలి అని చెప్పి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ వెంకటగిరిపై ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దైవం యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి పూజలు సామూహికంగా పూజలు నిర్వహించి మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంగా భగవంతుడికి కూడా మరి మనస్ఫూర్తిగా మనసులో నేను ఒక మొక్కుబడి కూడా మొక్కుకోవడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి సైకో పాలన ఈ రాష్ట్రంలో అంతమొందించాలి. అది యువగణం కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ప్రజా ఉద్యమంతో రేపు 2024లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మరి ఒక ప్రజా సుపరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నీ ఆశీస్సులు ఇవ్వుతా వెంకటేశ్వర అని చెప్పేసి అని మొక్కుకోవడం. మరి అది జరిగినట్టయితే ఈరోజు బహిర్గతం చేయను కానీ మీరందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి విధానంలో ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిని తీర్చి చూపుతా.